వైఎస్సార్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో ఉన్న అరుదైన ఎర్రచందనం సంపదలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ తెలిపారు ఎర్రచందనం అటవీ ప్రాంతంలో డ్రోన్లను ఉపయోగించి సాంకేతికంగా నిఘా పెట్టడమే కాకుండా జియో ట్యాగింగ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు జిల్లాలోని కొందరు స్థానికులు అందిస్తున్న సహకారంపై నిఘా పెడుతున్నా కడప డిఎఫ్ఓ కుమార్ కుమార్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి వైఎస్ఆర్ జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో అటవీ శాఖతో పాటు పోలీసు సిబ్బంది కూడా పలు సందర్భాల్లో ఈ రెడ్ శాండిల్ని పట్టుకుంటున్నాడు సందర్భంగా కర్ణాటక తమిళనాడు ప్రాంతాలకి ఎర్రచందనం ఎక్కువగా తరలిపోతున్న నేపథ్యంలో అటవీ శాఖకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపైన మనతో మాట్లాడడానికి కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మన రాయలసీమలోనే కడప జిల్లా నుంచి ఎక్కువగా ఎర్రచందనం ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది దీని కట్టడి కోసం ఈ శాఖ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం సో మీరు చెప్పినట్టు కడప జిల్లాలో రెడ్ సెంటర్స్ అనే థర్టీ పర్సెంట్ పైన ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి రెడ్ సెంటర్స్ మంచి క్వాలిటీ రెడ్ సెంటర్ ఫారెస్ట్ ఇక్కడ ఈ మన జిల్లాలో ఉన్నాయి దీనివల్లనే ఈ బయట నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి బయట స్టేట్స్ నుంచి అంటే తమిళనాడు నుంచి ప్రైమరీగా వుడ్ కట్టర్స్ అని అందరం తమిళనాడు నుంచి వస్తే వాళ్ళు వాళ్ళు వచ్చి కట్ చేసుకొని దీన్ని చైనాలో కానీ మ్యాన్మార్లో కానీ త్రూ ఇంటర్మీడియరీస్ కానీ మీడియేటరీస్ స్మగ్లర్స్ కానీ పంపించడం జరుగుతుంది ఇది అని చాలా డికేట్స్ నుంచి జరిగిన ప్రాబ్లం యాక్చువల్గా ఈ రీసెంట్గా మనకు గవర్నమెంట్ కూడా చాలా దీని మీద స్ట్రిక్ట్గా ఉండి ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం కాబట్టి టాప్ డౌన్ అప్రోచ్ ద్వారా బాగా పకడ్బందీగా మనం దీన్ని అప్రోచ్ అవుతున్నాము దీంట్లో మేము ముఖ్యంగా అంటే ఫస్ట్ ఏమంటే మాకు మెయిన్ టార్గెట్ లోకల్ పబ్లిక్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటాడు వాళ్ళని కంట్రోల్ చేయాలని మనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళ కాపరేషన్తోనే వాళ్ళ సపోర్ట్తోనే ఈ బయట నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు మనకు ఈ ఏరియాలో ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మన యాసేఫ్ఐజ్ అంత లాంగ్ ఐజ్ మనకు పబ్లిక్ లోకల్ పబ్లిక్ సపోర్ట్ చేయకపోతే దాని ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దీంట్లో సెకండ్ ఏమంటే చాలామంది మిస్గైడ్ అయిపోయి మిస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానివల్ల ఏమైనా అమౌంట్ వస్తుంది దానివల్ల చాలా అమౌంట్ వస్తుంది అని ఏమీ లేదు ఎందుకంటే చాలా సంవత్సరం నుంచి కొంతమంది ఇది బిజినెస్ చేస్తున్నాడు వాళ్ళకి కూడా ఈరోజు కండిషన్ చూస్తేనే వాళ్ళు సరి జైలుకి పోయినాడు సరిలో వాళ్ళ కేసీస్లో పేరు ఉన్నాయి సరి టాస్క్ ఫోర్స్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి వాంటెడ్గా ఉంటాడు ఇలాంటివి లైఫ్ పెట్టుకొని అని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నాడు అంటే అది అందరంకే మెసేజ్ అట్లాంటివి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకూడదు సో దీనివల్ల మేము సొసైటీ కూడా అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేస్తున్నాము సెకండ్గా రెగ్యులర్గా ఫారెస్ట్లో ప్రొటెక్షన్ అని ఎక్కడైనా కాంప్రమైజ్ కాకుండా మేము ఎఫర్ట్ ఇంకా పెంచుతామని ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇంకా దాంట్లో అన్ని ఏజెన్సీ కోఆర్డినేషన్ అని ఒక మెయిన్ ముఖ్యంగా టార్గెట్ ఉంది ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీస్ అని అలా లోకల్ లోకల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరం కోఆపరేషన్తో ఒక టీమ్ లాగా ఫామ్ అయిపోయి సో దట్ ఎక్కడైనా గ్యాప్ కనపడకుండా ఎక్కడైనా అవకాశం ఇవ్వకుండా వాళ్ళను అరెస్ట్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ అవి అన్నీ చేయాలని అనుకుంటున్నాము ఎక్కువగా తమిళనాడు బెంగళూరులోని కటికిన ప్రాంతం నుంచి బడా స్మగ్లర్లు అందరూ కూడా ఈ కడప జిల్లా పైన ఎర్రచనాన్ని తరలించకపోవడం దృష్టి పెట్టారు కడప జిల్లాలో కూడా చేపాడు మైదుకూరు రైల్వే కొడూరు ప్రాంతంలోని వీళ్ళకి ఎక్కువగా సహకరిస్తున్నటువంటి వాటిపైన వాటిపైనే నిఘా పెట్టేటువంటి అవకాశం ఉందా ఖచ్చితంగా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే వాళ్ళు ఒక గానే మనం ట్రీట్ చేస్తాము వాళ్ళు బడా స్మగ్లర్ కానీ చిన్న స్మగ్లర్ కానీ అవి మనకు ఒక ఒక గానే మనం చూస్తాము సో దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లెవెల్ నుంచి ఒకరు పట్టుకున్న దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఉంటే లో వాళ్ళ అందరం మనం ఇన్వెస్టిగేషన్ కింద తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకి పంపించేయడం అని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఇంకా ఫర్దర్ వాళ్ళ మూమెంట్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ మీద కూడా ఎప్పుడైనా పర్మనెంట్ సర్వేలెన్స్ ఉంటుంది ఇంకొకటి మనకు రెగ్యులర్గా హెబిచువల్ అఫెండర్స్ ఎవరైనా ఉంటాడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పేసే కేసెస్ పెట్టి కూడా అవకాశం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాము వాళ్ళ డేటాస్ అంతా బయటకి తీసుకొని ఎవరెవరు ఏ కేసీలో ఇన్వాల్వ్ ఉంటాడు సో ఈ విధంగా అన్ని తరపు నుంచి మనం కంట్రోల్ చేస్తేనే తప్ప ఈ యాక్టివిటీను చేయాలని చాలా కష్టం అందుకనే మనం ఆల్ ఫ్రెండ్స్ నుంచి దీన్ని అప్రోచ్ అయ్యి కంపల్సరీగా ఒక సిస్టమేటిక్ వేగా ఇంప్రూవ్ చేయాలని పనిచేస్తాం రాయలసీమలోనే అత్యధికంగా కడప జిల్లాలో ఈ ఫారెస్ట్ ఎక్కువగా ఉంది ఎర్రచందనం కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది అంటే వీటిని కాపాడడానికి అటవీ శాఖ సిబ్బంది కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళకు వెపన్స్ కూడా లేవనేది గత ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాదన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా మేము ఇప్పుడు లాస్ట్ వీక్ త్రీ ఫోర్ డేస్ బ్యాకే మేము అంతా ఒక ప్రాంతంలో ఒక రేంజ్లో అన్ని వెపన్స్ రిపేర్ చేయడం జరిగింది అన్ని వెపన్స్ను మేము ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా త్రో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ స్పెషల్ పోలీస్ కానీ వాళ్ళ సర్వీసెస్ వాడుకొని అన్ని వెపన్స్ను రిపేర్ చేస్తున్నాము ఫర్దర్ అమ్యూనిషన్ కూడా మనం పర్చేజ్ చేస్తాము దీనికి ఒకటి ఇంకా మనకు స్పెషల్ వెపన్స్ ఏమైనా అప్గ్రేడేషన్ ట్రైనింగ్ కానీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం ఫారెస్ట్ స్టాఫ్కి ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింటే అది ఒక్కసారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకే మళ్ళీ ట్రైనింగ్ కాకపోతే అది రిఫ్రెష్ అయిన కోర్స్ ఉంటే బాగుంటాయి సో ట్రైనింగ్ వెపన్ ప్లస్ వెపన్ మెయింటెనెన్స్ ప్లస్ వెపన్ను క్యారీ చేయడం ప్లస్ అన్ని పెట్రోలింగ్ పార్టీస్ వెపన్ తీసుకుని ఇప్పుడు ఫారెస్ట్లో కంపల్సరీ పంపిస్తున్నాము సో ఎక్కడైనా మన ఫారెస్ట్ స్టాఫ్కి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళపైన ఏదైనా అనవసరమైన సిచ్యువేషన్ క్రియేట్ అయితే అప్పుడు కన మనం మనకు వెపన్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది రెడ్ శాండిల్ ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించకుండా డ్రోన్ల ద్వారా కానీ జియో ట్యాగింగ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంది మాకు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ రెండు లీడర్స్ మనకు చాలా పర్టికులర్గా ఫారెస్ట్ వెల్త్ను కాపాడాలని దీన్ని చూస్తున్నాడు దీంట్లోనే మన ఫారెస్ట్ మినిస్టర్ స్పెషల్గా వైల్డ్ లైఫ్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని అక్యూజ్డ్ను ఇమీడియట్గా అరెస్ట్ చేసుకొని దాన్ని ఇమీడియేట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దాని మీద పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు ప్లస్ పర్టికులర్ వాళ్ళ లీడర్షిప్ కింద మనం ఫీల్డ్ లెవెల్లో కూడా అన్ని పబ్లిక్కి కూడా అదే మెసేజ్ చెప్తున్నాము ఎందుకంటే అది పైన నుంచి కింద వరకు ఒక యూనిట్ మనం చేస్తేనే తప్ప మెసేజ్ పబ్లిక్కి సరిగా శాఖకు పోలీస్ శాఖ సంబంధించి వాళ్ళ సహకారం ఎట్లా ఉంది పోలీస్ నుంచి కోఆర్డినేషన్ మనకు బాగానే ఉంటుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని టెక్నికల్ క్యాపబిలిటీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ సర్వీసెస్ మనం ఎప్పుడైనా కేసులు ఏదైనా యూజ్ చేస్తూనే ఉంటాము మనకు కూడా ఏదైనా మెయిన్ ఎక్కువ అవసరం ఉంటుంది లేదంటే వాళ్ళ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ ఉంటుంది మనం కూడా పోలీస్ అథారిటీస్కి అప్రోచ్ అయ్యి హెల్ప్ తీసుకుంటున్నాము వాళ్ళు కూడా మనకు ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాడు టాస్క్ ఫోర్స్ అందుకే జాయింట్ ఒక ఫుల్ పోలీస్ ప్లస్ ఫారెస్ట్గా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినాడు ఆ టాస్క్ ఫోర్స్తో కూడా మనం రెగ్యులర్గా కాంబింగ్ ఆపరేషన్ కానీ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ సిఐ క్రో రెగ్యులర్గా రివ్యూస్ కానీ వాళ్ళ మెన్నెతో కూడా రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ వాళ్ళ ఇన్ఫార్మర్స్తో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ అన్నీ మనం రెగ్యులర్ కోఆర్డినేషన్ అని చేయాలి అది ఒక అది కూడా ఒక మాకు ప్రయారిటీ ఎజెండాగా ఉంది ఎందుకంటే అన్ని ఏజెన్సీస్ కోఆర్డినేషన్ చేసుకుని పని చేస్తేనే మన చేసిన ఎఫర్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే సరే తర్వాత దశాబ్దాల తరబడి అధికారులు మారుతున్నాగా మాత్రం ఈ ఎరచందనాన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు మీరు కొత్తగా వచ్చిన తర్వాత ఏమన్నా కొత్త ప్రణాళికలు రూపొందించేటువంటి అవకాశం ఉందా కొత్త ప్రణాళిక మెయిన్ టార్గెట్ నాకు అంటే ఉన్న ప్రణాళీ నుండి ఇఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తేనే ఎందుకంటే ఇంటెలిజెన్స్లో మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ బెస్ట్ ఉంటుంది సెకండ్ మనకు ఉండే గ్రౌండ్లో ఉండే స్టాఫ్తోనే మనం వాళ్ళ కెపాసిటీ పెంచి వాళ్ళని ఇఫెక్టివ్గా చేస్తే ఎందుకంటే ఇది ఒక స్పెల్ వాళ్ళ స్మగ్లర్స్ కూడా ఒక స్పెల్ లో పోతారు అంటే ఈ టైంలో తక్కువ చేస్తారు మళ్ళీ కొంచెం టైం చూసుకొని వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు అవి అన్నీ అవకాశం ఇవ్వకుండా ఒక కన్సిస్టెంట్ సిస్టమ్గా మనం పెడతాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాట తప్పనిసరిగా కడప జిల్లాలో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని కాపాడడానికి తమ శాఖ తరపున ప్రయత్నం చేస్తామని అదేవిధంగా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనం బయటికి తరలించకోకుండా సాంకేతిక పరమైనటువంటి డ్రోన్ల సాయంతో అదేవిధంగా జియో ట్యాగింగ్ కూడా ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసుకుని ఈ ఎర్రచందనాన్ని ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా అరికట్టే బాధ్యత తీసుకుంటామని ఆ అభిప్రాయాన్ని కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప